हेलो फ्रेंड्स, वेलकम बैक टू मॉम्स मैजिकल किचन। इवेल्ट वीडियो लो पेद्द वंकायल तो वैरायटी स्नैक चेयडम एलागो चूपिंचबोतुन्नानंडि। दीन्नि चाला तेलिग्गा पदंटे पदे निमिषाल्लो चेसुकोवच्चु। पिल्ललु कूडा इष्टंगा तिंटारु। मरी दीन्नि एला चेयालो चूद्दामा। मुंदुगा ओ गिन्नेलोकि कोन्नि नीळ्लु तीसुकोवाली। ఇందులో కాస్తంత పసుపు కొద్దిగా ఉప్పు వేసి కలపాలి। ఇప్పుడు పెద్ద వంకాయల్ని తీసుకొని సన్నగా చక్రాల్లా కోయాలి। వంకాయ సైజు మరీ పెద్దగా ఉంటే మధ్యకు కట్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ ముక్కల్ని పసుపు ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసి బాగా కడగాలి। ఇలా చేస్తే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి। తర్వాత వీటిని నీళ్ళల్లో నుండి తీసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి। ఇవన్నీ బాగా కలిసేలా చేతితో కలపాలి। ప్రెజర్ పెట్టకుండా లైట్ గా కలిపితే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి। లేదంటే ఇలా గిన్నెని కదుపుతూ కూడా కలుపుకోవచ్చు। ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి। ఇది వేడెక్కిన తర్వాత 2-3 స్పూన్ల నూనె వేయాలి। ఇప్పుడు ఒక్క వంకాయ ముక్కని తీసుకొని పిండి రెండు వైపులా అంటేలా అద్దాలి। ఇక్కడ నేను అండుకొరల పిండిని వాడుతున్నానండి। మీకు కావాలంటే బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు, లేదంటే గసగసాలు, నువ్వుల లాంటివి కూడా వాడొచ్చు। పిండి అద్దిన తర్వాత వంకాయ ముక్కల్ని పాన్ లో వేసి సన్న మంట మీద వేయించుకోవాలి। పొడి పిండిలో అద్ది పాన్ లో వేయడం ఇబ్బంది అనిపిస్తే 4-5 స్పూన్ల పిండిని ముక్కల్లోనే వేసి కలిపి కూడా వేసుకోవచ్చు। కసేపు అయ్యాక రెండో వైపుకు తిప్పి వేయించాలి। ముక్కలు కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత తీసి వడ్డించాలి। ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయండి, చల్లారితే మెత్తబడిపోయి బాగుండవు। ఇదండి ఇవాల్టి రెసిపీ। మరి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి। మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి। మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం। సెలవు।